కార్యక్రమానికి స్వాగతం. సకలు మంచివాళ్ళు అని అనిపించుకోవాలని ఎవరికుండ చెప్పండి. ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో మర్యాదగా ఆప్యాయంగా అతిథుల్ని గౌరవిస్తారు అని చెప్పుకుంటే అటేడు తరాలు ఇటేడు తరాలు సంతోషిస్తాయి. కానీ ఇంటి ఇల్లాలికి కంటతడి ఒక్కటే తక్కువ అవుతుంది. ఇంటి యజమాని గొప్పతనం గురించి చెప్తుంటే పానకంలో పుడకలా ఇల్లాలి కన్నీళ్ల గురించి మధ్యలో గోలేమిటి అని మీకు చిర్రెత్తుకొచ్చినా, ఇవాళ మీకు అతిథి దేవోభవ అని ఎవరన్నా కొందరు అతిథుల్ని భరించటంలో ఉన్న బాధలేమిటో ఇవాళ మనం మాట్లాడుకుందాం. మొదటైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనం కిచెన్ లో వాడే బోలెడన్ని కత్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఏ కత్తిని దేనికి వాడాలి అనేది మనలో చాలా మందికి తెలీదు. మరి డౌట్స్ అన్ని మనకి క్లియర్ చేయడానికి పినాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అయిన శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. హాయ్. సో శ్రీదేవి గారు, మా సకుల్లో చాలా మందికి ఏ కత్తుల్ని ఎలా వాడాలి, దేనికి ఉపయోగించాలనేది చాలా మందికి తెలీదు. సో మా అందరికీ ఈరోజు మీరు క్లారిటీ ఇస్తారా? తప్పకుండా. ఎవరు ఎటువంటి అద్భుతమైన వంటకం చేయాలన్నా తప్పనిసరిగా కత్తి మంచిదై ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్. యుద్ధంలో మనకి విజయం కావాలంటే ఎలాగ కత్తి సహకారం అవసరమో, వంటింట్లో కూడా మనం అనుకున్న పదార్థం అనుకున్న టెక్స్చర్ తోటి అనుకున్న టేస్ట్ తోటి రావాలంటే చక్కటి కత్తుల సపోర్ట్ మనకి చాలా అవసరం. కాబట్టి ఒక బేస్ ఒక కిచెన్లో మినిమం కొన్ని ఇంప్లిమెంట్స్, ఈ కత్తులు లాంటివి కొన్ని మినిమం తప్పనిసరిగా ఉండాలి. వాటిని మనము చూస్ చేసుకుని ఆ మినిమం ఉండేటట్టు కొనుక్కుంటే చాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒక వెజిటబుల్ నైఫ్ అంటాం మేము. ఓకే. సో ఇది వెజిటబుల్స్ కోసము? వెజిటబుల్ నైఫ్. వెజిటబుల్ నైఫ్ ఇంత సైజ్ ఎందుకు అనుకుంటే పెద్ద వెజిటబుల్స్ అంటే లైక్ సొరకాయలు కానీ, పొటాటో కట్ చేసుకునేటప్పుడు కానీ, బీట్రూట్కి కానీ, క్యాబేజ్ మనం చేసుకోవాలన్నప్పుడు కూడా. సో పెద్ద వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఇవి. ఇలాంటి నైఫ్ కొనుక్కునేటప్పుడు ఈ బ్లేడ్ ఆఫ్ ద నైఫ్ ఏదైతే ఉందో కొంచెం ఫర్మ్గా ఉందా లేదా చూసుకోవాలి. వంగిపోయేది కొనుక్కుంటే మీకు గ్రిప్ ఉండదు. అలాగే దీని హ్యాండిల్ ఏదైతే ఉందో ఇది కూడా ఇలా నాలుగు వేళ్ళతో పట్టుకోవడానికి చక్కటి గ్రిప్ ఉన్నదా లేదా అని చూసుకొనుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకా కొంచెం చిన్న సైజ్ వెజిటబుల్స్ ఉంటాయి, దానికి ఇంత పెద్ద కత్త అనుకుని అనిపిస్తుంది మనకి. అలాంటి వాటికి ఇటువంటి వెజిటబుల్ నైఫ్ ఒకటి మనం తీసుకోవాలి. ఓకే. సో కొంచెం చిన్న సైజ్ది, కొంచెం చిన్న సైజు, బ్లేడ్ షేప్ కూడా వేరీ అవుతుంది. వెజిటబుల్ సైజ్ చిన్నది కాబట్టి ఈ బ్లేడ్ కూడా పెద్ద పొడుగు రాదు, అలాగే వెడల్పు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఈ బ్లేడ్కి ఇట్లా ముళ్ళులాగా ఎడ్జ్ లేకుండా ప్లెయిన్ ఎడ్జ్ ఉంటుంది. సో అండ్ ఇది ప్లెయిన్ సర్ఫేస్ ఉండాలి. సర్రేట్ ఎడ్జ్ ఇలా ఇలా ఉన్న ఎడ్జెస్ చాలామంది అమ్ముతారు, తీసుకుంటారు కూడా. దానికంటే ఇది ఆల్వేస్ బెటర్, ఎందుకంటే ఇది కొంచెం మొద్దు బారినప్పుడు వెంటనే దీన్ని మనం షార్పన్ చేయించుకోవచ్చు. ఓకే. ఎంత బ్రాండెడ్ కత్తి అయినా, ఎంత బ్రహ్మాండమైన కత్తి అయినా ఖచ్చితంగా 2-3 నెలల్లో ఒకసారి దాన్ని షార్ప్ చేయించుకోవాలి. కాబట్టి అలా షార్ప్ చేయాల్సిన అవసరమే లేని కత్తి దొరుకుతుంది అనుకుంటే అలాంటి ఛాన్స్ లేదు, తప్పనిసరిగా కొనుక్కోవాలి. ఇక ఇది ఇంకా స్మాలర్ పేరింగ్ నైఫ్ అంటాము. ఓకే. సో ఇందాక మనం చూసిన వాటికన్నా ఇది ఇంకా చాలా చిన్నగా, ఇంకా చిన్నగా ఉంటుంది. బ్లేడ్ సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. దీన్ని ఈ విధంగా మనము ఏదైనా లోపల నుంచి ఇన్సైడ్స్ బయటికి తీయడానికి, ఏదైనా లోపల సీడ్స్ కానీ ఏదన్నా ఇట్లా గ్రూవ్ చేసి బయటికి తీసేసేయడానికి, చిన్న ఉన్న వాటిని ఇంకా చిన్న సైజ్ వెజిటబుల్స్ని కట్ చేసుకోవడానికి, కార్వింగ్ చేసుకోవడానికి ఇది మనము పేరింగ్ నైఫ్ బాగా. చిన్న వెజిటబుల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనం స్లైసెస్ చేయాలి, అప్పుడు ఇంత పెద్ద కత్తుల్లో తీసుకుంటే మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. సో యూ కెన్ టేక్ ఏ స్మాలర్ నైఫ్ అండ్ డూ ఇట్ అని. సో కనీసంగా ఈ 3 సైజుల కత్తులు ఖచ్చితంగా మన దగ్గర ఉంటే కట్టింగ్, వెజిటబుల్ కట్టింగ్ ఏదైతే ఉందో అది మనకి చాలా సాఫీగా స్మూత్గా జరిగిపోతుంది. ఇది దిస్ ఇస్ ఎ కార్వింగ్ నైఫ్ అని. వెజిటబుల్ కార్వింగ్ చేసుకోవడానికి ఈ నైఫ్ మనం యూజ్ చేస్తాము. దీని షేప్ కూడా కొంచెం యూనిక్గా ఉంది, మనకి కావాలి కర్వేచర్స్ తీయడానికి. ప్లస్ ఎప్పుడు వెజిటబుల్ కార్వింగ్ నైఫ్ ఏంటంటే ఒక పెన్సిల్ హోల్డ్ చేసినట్టుగా మనము ఇలా పట్టుకొని కట్ చేస్తామన్నమాట. ఓకే. ఇవేమో ఈ నైఫ్స్ అన్ని ఇలా హోల్డ్ చేసుకుంటాము. కొంతమంది గ్రిప్ కోసం ఒక వేలు ముందుకు పెట్టుకుంటూ ఉంటారు. మేము కమర్షియల్ కటింగ్ నేర్చేవి ఈ వేలు ముందుకు ఇవన్నీ లేకుండా డైరెక్ట్ పెట్టుకొని చేస్తామన్నమాట. కాకపోతే దీనికి వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఒక పెన్సిల్ పట్టుకున్నట్టుగా ఇలా పట్టుకొని కార్వ్ చేస్తారు. ఓకే. సో దాని గ్రిప్ కావాలంటే మనం ఒక పెన్సిల్ పట్టుకున్నట్టు చేసుకోవాలి. అందుకనే ఆ కర్వ్స్ అని, ఈ కర్వ్ ఏంటంటే ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఇలా రౌండ్ ఉన్నప్పుడు ఆ కర్వ్ ప్రకారం తీసుకోవడానికి వస్తుంది అన్నమాట మనకి.
ఎంత డెప్త్ కావాలంటే అంత డెప్త్లో మనం తీసుకోవడానికి. సో వెజిటబుల్ కార్వింగ్ నైఫ్ అన్నమాట. ఇది చాలా కామన్గా దొరికే పీలర్ అమ్మ. ఈ కింద హ్యాండిల్ ఎలా ఉన్నా పర్వాలేదు, పైన బ్లేడ్ మంచి క్వాలిటీ స్టీలా కాదా, తుప్పు పట్టకుండా ఉంటుందా లేదా అన్నది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఈ షేప్లో దొరుకుతుంది పీలరు, మధ్యలో హోల్ వచ్చి తీయడానికి ఉంటుంది. ఈ స్లిట్ అనేది ఏదైతే ఉంటుందో సన్నగాను ఉంటుంది, లవ్గాను ఉంటుంది. ఈ ఈ టిప్ తోటేమో కోరింగ్ కోసం మధ్యలో ఉన్నవి ఈ టిప్ తోటి ఈ విధంగా చేసి తీసేసేయడానికి కూడా ఇది. సో దిస్ పీలర్ ఈజ్ ఓకే. సో మరి శ్రీదేవి గారు, ఇక్కడ నాకు ఇంకొక నైఫ్ కనిపిస్తుంది, ఇది చాలా పొడుగ్గా ఉంది. కానీ శ్రీదేవి గారు, ఇందాక మీరు చెప్పారు నైఫ్స్కి ఇలాంటివి యూజ్ చేయకూడదు అని అన్నారు, మరి ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇక్కడ సేమ్ ఇందాక మీరు చెప్పిన అవి కర్వ్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, కరెక్ట్. సో ఈ నైఫ్ మనం గమనించినట్లయితే దీని ఎడ్జ్, దీన్ని సెరేట్ ఎడ్జ్ అంటాము, ఇలా ఉంది. చాలామంది ఇలాంటి వెజిటబుల్ నైఫ్స్ కూడా బజార్లో అమ్ముతూ ఉంటారు, మనం కొనుక్కుంటూ కూడా ఉంటాం. జనరల్ ఫీలింగ్ ఏముంటుందంటే ఈ విధంగా ఉంటే తొందరగా మొద్దుబారవు, చాలా రోజులు బాగుంటాయి, కానీ కొనుక్కుంటూ ఉంటారు. అమ్మేవాళ్ళు కూడా ఆ విధంగా చెప్పి అమ్మేస్తూ ఉంటారు. వెజిటబుల్ నైఫ్స్ ఈ విధంగా ఉండవు. యాక్చువల్లీ దిస్ నాట్ ఎ వెజిటబుల్ నైఫ్, దీన్ని బ్రెడ్ నైఫ్ అంటాము. ఓకే. బ్రెడ్ లోబ్స్ లాగా మనకి ఇంత పెద్ద పెద్దగా వచ్చినప్పుడు ఆ బ్రెడ్ని కరెక్ట్గా స్ట్రైట్ లైన్లో కట్ చేయడానికి మనం యూస్ చేసే నైఫ్ మాత్రమే ఇది. వెజిటబుల్ కట్ చేసుకోకూడదు అనే రూల్ లేదు. కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇవి చాలా షార్ప్గా ఉన్నాయి కదా, వేళ్ళు బాగా ఘోరంగా తెగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి అంత, అండ్ పైగా ఇవేమంత షార్ప్గా కూడా ఉండవు. సో ఇది ఓన్లీ మన వంటని డిలే చేస్తుంది తప్ప యూస్ ఏమీ ఉండదు అన్నమాట. సో ఇక్కడ ఒక నైఫ్ ఉంది, ఇది చూస్తే అసలు ఎట్ సైడు పదునుగా లేదు, ఇట్ సైడ్ బ్లంట్గా ఉంది, ఇట్ సైడ్ కూడా బ్లంట్గా ఉంది. ఇలాంటి నైఫ్స్ మనం ఒక్కొక్కసారి చాట్ బండి వాళ్ళు వాడడం గమనిస్తూ ఉంటాం. ఆనియన్స్ వాళ్ళు కూర్చొని టక 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 కట్ చేసేస్తుంటారు. అయితే ఇది ఆ నైఫ్ కాదు. ఆ నైఫ్ ఏముంటుంది, ఇంకా ఈ బ్లేడ్ ఏదైతే ఉందో చాలా పల్చగా ఉంటుంది, అది పల్చటి రేకులాగా ఉంటుంది అనమాట, కానీ స్టడీగా గట్టిగా ఉంటుంది. అది వాళ్ళు యూస్ చేస్తారు. కానీ దిస్ ఇస్ ప్యాలెట్ నైఫ్ అంటాం దీన్ని. ఇది దేనికి అంటే బేకరీలో వాడతాము, బేకరీలో వాడతాము. ఇంట్లో కేకులు తయారు చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి నైఫ్ ఒకటి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఐసింగ్ డెకరేషన్ చేయడానికి, బటరు షుగరు వేసి కలపడానికి, ఈ చేతితో కలిపామనుకోండి అది బటర్ అంతా చేతికి అండిపోతుంది, అది తీసుకోవడానికే సగం టైం అయిపోతుంది. కాబట్టి ఆ మిక్సింగ్ అంతా ఈ నైఫ్తో చేస్తామని, అప్లై చేయడం కూడా ఈ నైఫ్తో చేస్తాం. అవును, దానికోసం ఇది యూస్ చేస్తారు. ఇట్ ఇస్ నాట్ ఎ నైఫ్ యాక్చువల్లీ, కానీ స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ ప్యాలెట్ నైఫ్. ఏది కట్ చేయడానికి వాడము, బట్ స్టిల్ ఇట్స్ ఎ ప్యాలెట్ నైఫ్. సో శ్రీదేవి గారు, మరి నైఫ్స్ కొనే ముందు కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. సో ఇవి ఇలాంటివి కొనాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు, ఎలాంటివి కొనాలి ఏంటి అనేది? బజార్లో అమ్మ చాలా వెరైటీస్ ఆఫ్ నైఫ్స్ ఆర్ అవైలబుల్, చాలా అట్రాక్టివ్గా. ఇంపోర్టెడ్ నైఫ్స్ ఈరోజు ప్రతి మార్కెట్లో దొరుకుతున్నాయి, ఫెంటాస్టిక్గా ఉంటాయి చూడడానికి కూడా. మోస్ట్ ఇంపార్టెంట్గా రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, గ్రిప్ మనం కట్ చేసేటప్పుడు దాని కలరో లేకపోతే దాని ప్యాకింగో చూసి మనకి బ్రాండో చూడకుండా ఫస్ట్ కత్తి పట్టుకుంటే మనకి మంచి గ్రిప్ ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. తర్వాత ఏ యూటిలిటీ కత్తులు ఆ సెట్లో వస్తున్నాయి అన్నది చూసుకోవాలి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, మా సక్కులకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.